వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఆది దంపతులకు ఘనంగా షష్టిపూర్తి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. విఎంఆర్డీఏలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 60 ఏళ్లు పైబడిన దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 102 మంది దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు. 30 సంవత్సరాల నాడు జరిగిన కళ్యాణాన్ని మళ్లీ జరిగిందా అనిపించే విధంగా నేడు కళ్యాణం వైభవోపేతంగా జరగడం ఆనందదాయకమన్నారు. దాంపత్య జీవితంపై ప్రస్తుతం అవగాహన లేక చాలా మంది విడిపోతున్న తరుణంలో ఇటువంటి 60 ఏళ్ల దాంపత్య జీవితాన్ని పూర్తి చేసుకున్న వారు ఈ తరానికి స్ఫూర్తి కావాలన్నారు. ఇటువంటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఎవరూ తలపెట్టకపోవడం గమనార్హమన్నారు. ఈరోజు 102 మంది ఆది దంపతులతో షష్టిపూర్తి కళ్యాణం ఓడార్చడంలో అంగరంగ వైభవంగా మేము జరిపిస్తున్నాము. ఈ దీనికి నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం గొప్పగా భావిస్తున్నాను. వచ్చిన వాళ్ళందరూ ఆనందంతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కళ్యాణాన్ని చూస్తుంటే వాళ్ళు 30 సంవత్సరాల నాడు చేసుకున్న ఆనందాన్ని కలిగి ఉన్నారు. దీనికి మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చిన వారికి ఈ వాసు క్లబ్ తరఫున చేయడం వల్ల అందరూ కూడా ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ఊళ్ళ నుంచి వచ్చి ప్రత్యేకించి 2 రోజుల ముందు ఈరోజు ఉదయం కూడా వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి మంచి విజయాన్ని సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ డిస్ట్రిక్ట్ క్యాబినెట్లో సెక్రటరీగా ఉన్నాను. సో ఈ 102 మంది దంపతులకి షష్టిపూర్తి చేయడం అనేది నా భూతాన్ని అభవిష్యత్తు. ఇప్పటిదాకా ఎవరో ప్రయత్నించలేదు, చేయలేదు. ఎందుకంటే 60 సంవత్సరాలు జరిగాక వాళ్ళ కుటుంబంలోనే బంధువుల్లోనే ఫ్రెండ్స్లో జరుగుతుంది. బట్ అందరినీ ఒక వేది మీద తీసుకొచ్చి అందరి చేత తాళి కట్టించి పెళ్ళి ఎలాగైతే జరుగుతుంది అదే పద్ధతిలో ఒక 30 నిమిషాల్లో కార్యక్రమం అంతా చేసి ఆ వధు వాళ్ళందరికీ మిగతా అందరి చేత ఆశీస్సులు ఇప్పించి చేయడం అనేది మా వాసవి క్లబ్ బుక్ చేసిన మంచి కార్యక్రమం. మేము ఆలోచిస్తూ మీ అందరూ సహకరించినందుకు మీ అందరికీ మేము సర్వదా కృతజ్ఞులై ఉంటాం. ఈ జిల్లా మొత్తం కనిపించినట్టు ఇలాంటి జిల్లాలు 31 జిల్లాలు ఉన్నాయి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 100,000 మంది మెంబర్స్ ఉన్నారు. వాసవి క్లబ్ ఇందులో ఆరి వైశ్యాసి ఒకళ్ళే ఒక మెంబర్గా ఉంటారు. అని సేవ అందరికీ చేస్తుంటాం. అలాంటి సంస్థలో ఉండి జనవంత మెంబర్స్ వాళ్ళు ఇంతమంది పార్టిసిపేట్ చేసారు. చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రజలకు పరోపకారం. ఈ ఒక్కడు ఈ షష్టిపూర్తి చేసుకోలేరు. ఇంటికాడ చేసుకోండి 100,000తో కూర్చుని ఖర్చు. కాబట్టి ఇలా సామూహికంగా 102 మాకు 102 గోత్రాలు ఉంటాయి. 102 గోత్రాల్లో 102 మంది మెంబర్ని సెలెక్ట్ చేసి 102 మందికి ఇవాళ షష్టిపూర్తి కార్యక్రమం తగలబెట్టారు. 201 జిల్లా నాగరాజు గారు గవర్నర్ గారు సందర్భంగా. కాబట్టి ఇవాళ చాలా చూస్తారు, చాలా సక్సెస్ఫుల్గా ఉంది. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే వాసవి అంటే విసిఐ అంటాం. విసిఐ అంటే వాత్సల్యంతో సమాజానికి విశిష్ట సేవలు చేసే వాళ్ళందరూ విసిఐలో ఉంటారు. ఈ మెంబర్స్ అందరూ 100,000 మంది మెంబర్స్ ఉన్నారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో. అలాంటి జిల్లా ఉన్న మెంబర్లందరూ కూడా కలిసి మేము సేవ చేయడమే మా ఉద్దేశం. ఇందులో ఏది మనీ ఆశించి ఒకరి గురించి ఒకరి డబ్బులు మేము పరోపకారం ప్రజల మందికి చేయాలని, వయసులు అంటేనే ఇంకోటి సహాయం చేయడం అని. కాబట్టి అలా చేయాలని ఉద్దేశంతో ఇవాళ మన తోటి వాళ్ళకు కూడా మన ఆనందం పంచుకోవాలని ఉద్దేశంతో ఇంతమంది పిలవడం జరిగింది. ఈ వైజాగ్ కానీ చుట్టుపక్కల శ్రీకాకుళం విజయనగర్ కూడా వచ్చినట్టు జనం వచ్చినట్టు నాకు అర్థమైంది. కాబట్టి చాలా థ్యాంక్స్. అందులో నాగరాజు మంచి తలబెట్టాడు. ఇలాంటి ప్రోగ్రామ్ జనరల్గా ఇంటర్నేషనల్లో ఎవరు చేయదు, తక్కువగా జరుగుతూ ఉంటాయి. జగన్ రెడ్డిని నమ్ముకుంటే చెప్పే గతి అని విశాఖ పార్లమెంటరీ తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి అన్నారు.